లైఫ్లో ఫస్ట్ టైం మైక్ పట్టుకొని మాట్లాడుతున్నానండి ఇప్పుడు మీరు అన్నట్టు కొన్ని ఏవైతే మాకు తెలియని విషయాలు చెప్పండి మేము వింటామన్నారో పర్ఫెక్ట్ ఆల్రౌండర్ అండి అతను ఆయన నేను పెద్ద అని పిలిచేవాను పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై రెండు మధ్యలో ఆయన చదువుకునే స్కూల్ అమెరికా బ్రిటిష్ మిషనరీ స్కూల్ ఏబిఎం స్కూల్ అని ఒక స్కూల్ ఉండేదట అందులో తను చదివేటప్పుడు ఏ స్పోర్ట్స్ మ్యాన్ అండి కబడ్డీ ఆడేవాడు అప్పట్లో నేను స్పోర్ట్స్ ఫిజో హైదరాబాద్ క్రికెట్ టీమ్కి చేస్తున్నప్పుడు ఒకసారి పిలిపించారు వెంకటేష్ గారు పిలిపించినప్పుడు ఫస్ట్ రోజు ఆయన ట్రీట్మెంట్కి ఏంటని మొత్తం అనలైజ్ చేసేటప్పుడే పన్నెండున్నరే గంటన్నర మా చేసేసరికి ఏందా టైం అయిపోయింది అనేసి భోజనం పెట్టించారండి ఇంట్లో ఫస్ట్ రోజే అందరు ఇంట్లో అందరు కూర్చున్నారు నాన్నగారికి తెలుసు అది ఆ తర్వాత అతను నేను ఫిరోజ్ షాక్ కోట్ల స్టేడియంలో క్రికెట్ టీంతో ఉంటే నువ్వేందా నువ్వు రెగ్యులర్గా ఉండట్లేదు నాకు ఇంట్లో వేరే వాళ్ళని ఆలోచించట్లేదు నువ్వే కావాలంటున్నారు ఇంట్లో అందరూ నువ్వు వస్తావా లేకపోతే నేను హైదరాబాద్లో అడుగు పెట్టకుండా చేయమంటావా అన్నారు అంటే ఇది ఇదేంటి ఇలా అనే వెళ్తే స్టూడియో పక్కన ఒక ఇల్లు ఉంటుంది అందులో ఒక రెండు రూమ్లు ఉంటాయండి ఆ రెండు రూములు నువ్వు తీసుకో నువ్వు ఉండు నువ్వు నాకు ఉండు లేదండి నేను స్పోర్ట్స్ మెడిసిన్ చేశాను స్పోర్ట్స్ టీమ్తో ఉండాలని ఏవో మాట్లాడితే అలుగుతారండి ఆయన చాలా చిన్న పిల్లల్లాగా అలుగుతారు ప్రదానికి అలిగేసి మళ్ళీ సురేష్ బాబు గెస్ట్ హౌస్ గారి కింద జిమ్ ఉంటుంది ఆ జిమ్ నువ్వు తీసుకో అంటారు లేదండి అది ఇదంటే ఒకరోజు నేను టీంతో పాటు త్రిపురలో ఉంటే ఫోన్ చేసి నీకు ఫిలిం నగర్ ఫిలిం చాంబర్లో నీ నీకు ఒక రూమ్ ఇచ్చేస్తున్నాం మా ఇండస్ట్రీకి ఏది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేసినట్టే ఒక డాక్టర్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనుకోండి అన్నాడు కిందికి వచ్చిన తర్వాత ఒకరోజు కాజా సూర్యనారాయణ గారిని కలిస్తే ఏదో డాక్యుమెంట్స్ అవి అన్నారు మీరు బంధువుల మీరు ఏమవుతారో అది అన్నారు అంటే లేదండి ఆయనకు జస్ట్ పర్సనల్గా డాక్టర్ అదేంటండి ఎప్పుడు ఇరవై ఐదేళ్ళలో ఏది అడగలను అతను ఫస్ట్ టైము పది పదిహేను సార్లు నాకు ఫోన్ చేసి నాకు ఓ షాప్ కావాలి నాకు ఓ షాప్ కావాలని చెప్పేసి మీకోసం ఇప్పించారంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయండి నా దగ్గర ఒక రూపాయి లేదు ఏది లేదు కానీ ఆయన మాట నా కోసం అడిగాడని చెప్పేసి నా ఫ్రెండ్ అమెరికాలో ఉంటే ఇలా అన్నారు పెద్ద అంటే ఇంకా స్పోర్ట్స్ ప్యాషన్ లేదు ఏం లేదు నువ్వు స్టార్ట్ చేసాయి స్టార్ట్ చేశాకండి ఆర్కిటెక్ట్లు అంటే ఎవరెవరో డబ్బులు పది లక్షలు అట్లా అడుగుతుంటే నాకేం అర్థం కాలేదు నేనేమో చిన్నోడ్ని ఇంతవరకు ఎక్స్పీరియన్స్ లేదు ఆయన్నే వచ్చి నీకేం అవసరం లేదని చెప్పి అది కట్టిస్తున్న ఒక నెల రోజులు దానికి డిజైన్ నేనే చేసుకున్నాను కన్నాచారి గారిని పంపించారు వాస్తు ప్రకారం ఏదో చెప్పాలని అది కట్టిస్తున్నప్పుడు మా నిమ్స్లో ఉన్న వాళ్ళందరూ వర్కర్స్ రాత్రి నిన్నే పడుకొని చేసేవాళ్ళండి అప్పుడు రెండు సార్లు కట్టేటప్పుడు వచ్చి అందరికీ జల్దీ జాయిన్ అయ్యా డాక్టర్ నాకు కావాలి అనేసి పుష్ చేసి లాస్ట్కి మొన్న జనవరి ఇరవై నాలుగో తారీఖు పిలిపించారండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఏడు గంటలకు ఫోన్ చేశారు నువ్వు ఒకసారి జనవరి ఫస్ట్కి రా అన్నారు సరే ఆయన అర్లీ మార్నింగ్ ఏడు గంటలకి దేవుని దర్శనం చేసుకొని ఏడు గంటలకు ఇంటికి వెళ్ళిపోతే రాజేశ్వర్మ గారు లోపల ఉన్నారు రా అన్నారు కూర్చొని మాట్లాడి విషెస్ తీసుకున్నాను మళ్ళా మధ్యాహ్నం అన్నారు ఆ రోజు ఏదో అందరికి వంద రూపాయలు ఇస్తారట అంటే సరే సార్ అని నన్ను ఐదు వందలు ఇచ్చారండి సైన్ చేసి చేతులు వణుకుతున్నాయి మళ్ళీ ఇరవై నాలుగో తారీఖు నా వెడ్డింగ్ కార్డు నాది ఎనిమిదో తారీఖు పెళ్ళయింది నా లవ్ మ్యారేజ్ అయితే తనకు నువ్వు పిలిపించుకొని నేను పెళ్ళికి రాలేను మీరు రండి ఒకసారి కలవండి అని చెప్పేసి మా ఆవిడని నేను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నామండి ఇరవై నాలుగో తారీఖు ఆరున్నరకు కలిస్తే రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు చేతులు ఇలానే పట్టుకుని ఉన్నారండి పట్టుకొని లోపలికి వెళ్దామంటాడు ఫస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత చీర చాలా చిన్నగా ఉంటే నా ఆఫీస్ చైర్ తెప్పియండి అని సురేష్ బాబు గారు చెప్పానండి ఆఫీసర్ వెంటనే తెప్పిస్తే దాని మీద కొద్దిసేపు కూర్చొని నువ్వేం తింటావు అంటే మీరేం తింటే నేను మేమిద్దరం ఒక యాపిల్ పండు పోటాపోటిగా తింటామండి ఆయనకు బత్తాయి పండు అంటే చాలా ఇష్టం పోటా తినేటో ఆ చెయ్యి ఇక్కడ వరకు అందరు సహాయపడడానికి హెల్ప్ చేస్తున్నారు కానీ వద్దు ఎవరు సహాయం చేయకండి అంటే ఆయనంతక ఆయన ఆయనంతగా ఆయన ఆయనంతగా ఆయనేటో గెలుపు తిని ఇప్పుడు హ్యాపీగా అన్నారు ఇంకా తనను స్నానం చేపించేసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఫోటో ఉంటుందండి ఆయన బెడ్రూమ్ రోజు బట్టలు వేసుకునేటప్పుడు వాళ్ళ నాన్నగారి ఫోటో ఉంటుంది ఆయన వేలికి ఒక ఉంగరం ఉంటుందండి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం ఆయనకి ఆ తర్వాత వాళ్ళ నాన్నగారికి ఆ ఉంగరం వాళ్ళ నాన్న ప్రజెంట్ చేస్తారని ఆ తర్వాత నేను ఒకరోజు నాకు సిచ్యువేషన్ అర్థమైపోయింది అర్థమైపోయిన తర్వాత మీకు కొన్ని నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదంటే రేపు పొద్దున పది మందికి ఏదైనా చెప్పుకోవాలంటే ఈ మనిషిలా నేను ఇంత చేశానని అప్పుడు మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు ఇంట్లో అంటే సురేష్ బాబు అంటే చాలా ఇష్టం అండి ఆ తర్వాత రానా అంటే చాలా ఇష్టం అండి రానాకు నా కళ్ళు రాలే అనే బాధపడేవాడు నా కళ్ళు వచ్చింటే ఆరు అడుగులు సూపరు ఒకసారి బాబు ఇంజ్యూర్ అయినప్పుడు ఆయన పట్టించుకోవడం మానేసి నా మనోడికి చూడు ఫస్ట్ నా మనోడికి చూడు అని చెప్పేసి చేయించారు గుర్తుంది కదండి అలా లాస్ట్లో సర్వీస్ చేసిన తర్వాత నాకు ఒకే ఒక డైలాగ్ అన్నారండి వాళ్ళ నాన్నగారిది అది జిబ్బా అది వేయించిన తర్వాత మా నాన్నగారి తర్వాత ఆయన ఎప్పుడు నేను ట్రీట్ చేసిన తర్వాత వెంట గ్లామర్ హీరో కదండి ఇప్పుడు ఆయన ఫేవరెట్ అండి అది ఆ గడ్డంది ఆయన ఫ్యాన్స్ లేడీస్ ఫ్యాన్స్ అందరూ నాకు గడ్డం పెంచు గడ్డం పెంచు లాస్ట్ రెండు నెలల ముందు కూడా గడ్డం పెంచనా అని అడిగేవారు ఒకసారి పెంచుతాను నేను అనేసి లాస్ట్ ఆయనకు ఒకే ఒక కోరిక ఉండేదండి సభాముఖంగా చెప్తున్నాను సింగు వెర్సెస్ కోర్ పంజాబీ మూవీ డిసెంబర్ ఇరవై రెండుకి నాగ చైతన్య గారితో తీస్తాను నన్ను రెడీ చేయను అనేసి బలవంతం చేశానండి ఇంకా న్యాచురోపతికి అనేసి వెళ్ళిపోయారు ఆ రోజు లాస్ట్ అన్నమాట మా నాన్నగారి తర్వాత నన్ను అంత సర్వీస్ చేసినావు చాలా థ్యాంక్స్ నేను పెళ్ళికి రాకపోయినా నా ఇంటి నుంచి ఎవరో ఒకరు వస్తారు అని చెప్పేసి నిన్న నాకు తెలిసింది అతనికి హెల్ప్ చేసే బాయ్ సాయి అనే పిల్లోడు అండి నేను కార్డు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రెడ్డి గారి మనవడి పెళ్ళికి పోలేదు అని ఒకటి డాక్టర్ గారి పెళ్ళికి పోలేదు అని ఒకటి కలవరిచ్చి కలవరిచ్చి చెప్పారంట ఇదొక్కటి నాకు లైఫ్లో ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా అంటే దానికి కారణం పెద్ద ఆయన నాకు లైఫ్ ఇచ్చారండి